ఎవరెన్ని చేసినా వాస్తవం వాస్తవంగానే ఉంటుంది. అందుకే మీరు చూస్తే మాటలకు చేష్టలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, అన్నీ మాటలు చెప్పాడు, స్లోగన్స్ ఇచ్చాడు. ఏమైంది ఈరోజు ఎక్కడ ఏ సీటు కూడా గెలవలేని పరిస్థితి వస్తున్నారు. ఈవన్ నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది, ఎందుకు పర్ఫార్మెన్స్ లేదు. అదే మరి కొంతమంది మభి పెట్టుకోవడానికి అవాస్తవాలని చెప్పే పరిస్థితి వస్తున్నారు, అది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. నిన్న మొన్న మీరు చూస్తే నేనేదో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటానని నేను వెంపర్లాడానని వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి వాళ్ళు ప్రత్యేక హోదా వ్యతిరేకించలా. నేను ఆఫర్ ఇచ్చింది ఏంటంటే మీరు అనవసరంగా తెలుగు వాళ్ళని మనం కొట్టుకోవడం, ఇద్దరం కలిసి ఉన్నాం, కేంద్రంలో ఉండే ప్రభుత్వం పైన పోరాడదాం, వాళ్ళు మనకు అన్యాయం చేశారు అటు తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్కి, భవిష్యత్తులో కేంద్రంలో కూడా తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం చేయగలిగితే మనిద్దరం కలిసి అక్కడ కూడా మనకు న్యాయం జరుగుతుందని చెప్పాను, కాదన్నారు. ఇప్పుడేమంటున్నారు వీళ్ళు, వీళ్ళు అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు అపోజ్ చేశాడు? తర్వాత ఎలక్షన్స్ అప్పుడు అపోజ్ చేశారు. సోనియా గాంధీ గారు చెప్పడం, కాంగ్రెస్ అంత మునిపే చెప్పడం, వీళ్ళు ఎప్పుడు అపోజ్ చేసి ఎలక్షన్స్ అప్పుడు అపోజ్ చేశారు. వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేయడం, సపోర్ట్ చేసి వాళ్ళు గెలిస్తే వీళ్ళు పండుగలు చేసుకోవడం, పండుగలు చేసుకొని ఇప్పుడు నా మీద మళ్ళీ నేను అప్పుడు చేశాను కాబట్టి అప్పుడు ఎందుకు ఒప్పుకుందని నా మీద నెపమేయడం, అంటే ఒక కన్సిస్టెన్సీ లేకుండా వాళ్ళు చేసే తప్పులు కూడా ఎదురుదాడి చేస్తే ప్రజలు నమ్మతారన్న ఉద్దేశంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ ఏ క్లాసికల్, ఓసారి ఎనికిపోతారు భయపడతారు, ఓసారి ఎదురుదాడి చేస్తారు. ఎవరిని మభ్య పెడతారని అడుగుతున్నా నేను. ఆ రోజు ప్రత్యేక హోదా వాళ్ళు అపోజ్ చేయనంత వరకు వేస్తే ఎందుకు డిఫరెన్సెస్, మనం కలిసిపోదామని చెప్పాం. ఎప్పుడైతే కాదన్నప్పుడు మహాకూటమి పెట్టి అక్కడ ఎలక్షన్ జరిగాయి. జరిగినప్పుడు ప్రత్యేక హోదా వద్దని ఇవ్వకూడదని అడ్డం పడినప్పుడు అంతమునుపు వాళ్లే ఇవ్వని చెప్పి మళ్ళా వద్దన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఈ పార్టీలు. ఇప్పుడు వాళ్ళు ఆనందపడిపోతున్నారు, ఏదో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు, వీళ్ళకి డబ్బులు పంపిస్తారు, ఏదో చేస్తారని ఆనందపడిపోయే పరిస్థితికి వచ్చారు, దానికి బాధ లేదు. దీస్ వేర్ ఐఎమ్ సేయింగ్, మళ్ళా నా మీద బురజల్లే కార్యక్రమం తీసుకున్నారు. యూ కెనాట్ డూ దాట్. నేను దేశ రాజకీయం కోసం, దేశ భవిష్యత్తు కోసం, ప్రజా దేశాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ స్థాయిలో అందరిని కలుపుతున్నాం. నా వంతు కర్తవ్యంగా మాది చిన్న పార్టీ అయినా 10 మందిని కలిపే కార్యక్రమంలో 10 మందితో కలిసి పనిచేసుకుంటున్నాం. అదే మరి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం కాపాడుకుంటాం.